ఇప్పుడు ఈ కుజగ్రహము, ఈ కుజగ్రహాన్ని మంగళుడు అంటారు, ఇంగ్లీష్లో మంగళిక్ అంటారు, ఆరవోళ్ళు చెవ్వాయి అంటారు. కానీ గ్రహం ఒకటే. ఏమి మనము మొదటి రోజే కూడా నేను కొన్ని ఇంట్రొడక్షన్ అంతా ఇచ్చిన, మిగిలిన గ్రహాలు బాగలేకపోతే అది బాగలేదు ఇది బాగలేదు అంటారు, కుజుడు బాగలేకపోతే దోషం అని పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే ఇతను ఆ బోన్ మ్యారో, అది నాకు తెలుగులో చూడంటే ఎముకలు లోపల అది అది దానికి ఇతనే కారకుడు. అక్కడే తెల్ల కణాలు ఉత్పత్తి అయ్యేది, అదే వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చేది. ఇప్పుడు కుజుడికి సంబంధించి మీరు తీసుకున్నారంటే పోలీసు, మిలిటరీ, రైల్వే దానికి సంబంధించిన, అదే మాదిరి అగ్నికి సంబంధించింది, కరెంటు కావచ్చు, గ్యాస్ స్టవ్ కావచ్చు, పొయ్యి కావచ్చు, ఏదైనా సరే అది అది అంటే ఆ రోజు చెప్పినాం కదా, రక్తము, మంట, కోపము, అత్యుష్ణము, ఏమో తెలియదు బాగా వేడిగా ఉంది అంటే అది సూర్యుడికి సంబంధించింది, కాలిపోతా ఉంది బా అంటే కుజుడికి సంబంధించింది. అదే మాదిరి వంటకు ఇద్దరే కారకుడు, యుద్ధము యుద్ధకారకుడు. ఇప్పుడు ఈ కరాటే, జూడో ఇవంతా ఉంది కదా, దీనికంతా కూడా ఈయనే. ఆయుధాలకు ఇద్దరే కారకుడు, పేలుడు పదార్థాలు, ఇంధనం, పెట్రోల్, డీజిల్, కెరసిన్ ఇవంతా కూడా ఇతనికి సంబంధించిందే. ఇది స్త్రీలలో మెన్సువల్ సైకిల్, దానికి కూడా ఇతనే మెయిన్. అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, రక్తస్రావము, రక్తం చెడిపోవడం వల్ల వచ్చే జబ్బులు, అది షుగర్ కావచ్చు, జాండీస్ కావచ్చు, ఇదంతా కూడా. అంటే ఆ జాండీస్ దేనివల్ల వచ్చింది, నేను టూర్ పోయినానబ్బా ఆడ నీళ్లు సర్లే అన్నాడు అనుకో, అది చంద్ర సంబంధం. వీడు మామూలుగా ఇంట్లో ఉండి రోగం వస్తే అది కుజ సంబంధం. అట్లా రక్తహీనత, హీమోగ్లోబిన్ తక్కువగా ఉండడం బాడీలో, దానికి కూడా ఇతనే. ఈ ఇది గడ్డలు, కొప్పలము, కురుకులు ఇవంతా, ఇది అదే మిషన్లో చేయి వదిలేసినాడు బా వేలు ఎగిరి పుడిచింది అంటారు చూడు, అట్లాంటి అంగ వైకల్యాలు. ఇప్పుడు పుట్టుకతో వచ్చేది వేరు, ఇప్పుడు పోలియో ఏలియో వచ్చింది అనుకో, అది శనికి సంబంధించింది, ఒక యాక్సిడెంట్ ద్వారా జరిగితే అది కుజుడికి సంబంధించింది. అట్లా గర్భస్రావము దానికి కూడా ఇతనే. పోలీస్, మిలిటరీ, రైల్వే షార్ట్ అంతే. మీకు గుర్తుండాలి కదా, కుజుడు అనగానే ఇప్పుడు లగ్నానికి శుభుడు 10లో ఉన్నాడు, 11లో ఉన్నాడు, బాగుండాడు అనుకో, ఈ జాతకుడు పోలీసు కానీ మిలిటరీ కానీ రైల్వేకి సంబంధించిన ఉద్యోగంలో ఉన్నాడమ్మా అన్నారనుకోండి, వచ్చినోడు ఎగ్గిరి గంతులేస్తాడు, అది షార్ట్ పెట్టనమాట. మీరు గుర్తు పెట్టుకునే దానికి అనుగుణంగా